హాయ్ వ్యూయర్స్, ఏఎంపిఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను వెంటనే రెండు వేల ఐదు అక్రెడిటెడ్ జర్నలిస్ట్ సంఘం పేరిట స్థలాన్ని కేటాయించింది. మనం దానికి విశాఖపట్నం 175 మంది అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులను గుర్తించి వారి ద్వారా ఒక్కొక్క సభ్యుడి నుంచి 330,000 రూపాయల చొప్పున ప్రభుత్వానికి జమ చేయడం జరిగింది. సుమారుగా 11 సంవత్సరాలు పూర్తయినప్పటికి కూడా ఇవాళకి కూడా ఆ స్థలాన్ని మాకు స్వాధీనం కాలేదు. మేము ఆ స్థలంలో ఎలాంటి అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే అనేకమైన సమస్యలు చెప్తున్నారు. మేము అప్పులు చేసి అనేకమైన సమస్యలు ఎదుర్కొంటూ ఆ స్థలం కోసం పోరాడుతూనే ఉన్నాం. అయితే దశాబ్దం పూర్తయినప్పటికి కూడా ప్రభుత్వం దీనిపై స్పందించట్లేదు. ఈ బాధని మా కుటుంబాలు అనేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. ఈ ఇబ్బందుల్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం చేపట్టాం. అక్రెడిటెడ్ జర్నలిస్టుల సమస్య గత 11 ఏళ్ళుగా కొనసాగుతుంది. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల సమస్యల్ని పరిష్కరించడంలో భాగంగా ఆ రోజు ఒక ప్రత్యేకమైన జీవోని విడుదల చేశారు. విశాఖపట్నంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు జర్నలిస్టులకి స్థలాలను కేటాయించారు. అయితే రాష్ట్రంలో మిగతా జిల్లాలు ఉన్నా విశాఖపట్నంలో మాత్రం 14 ఎకరాలకు సంబంధించి 175 మంది సభ్యులు 5 కోట్ల రూపాయలు చెల్లించారు. ఆ సమస్య ఈరోజుకి పరిష్కారం కాలేదు. స్థలం అయితే పొజిషన్లో ఉంది కానీ హ్యాండ్ఓవర్లో ఉంది కానీ అది రిజిస్ట్రేషన్ జరగట్లేదు. రిజిస్ట్రేషన్ జరగకపోవడం వల్ల ఈరోజు ఆ స్థలం వస్తాదా రాదా, మనం రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక అప్పీల్ అడిగింది రాష్ట్ర ప్రభుత్వాల నుంచి. మీ రాష్ట్రాల్లో మీరు కేటాయించిన జర్నలిస్టులు కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ కేటాయించిన స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదని మీరు మాకు తెలియజేయమని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం మనం ఆల్రెడీ మన 5 కోట్లు కట్టాం కాబట్టి మనకు మాకు ఫుల్ రైట్స్ ఉన్నాయి కాబట్టి ఈ సైట్లు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం చెప్పాలి, మన ప్రభుత్వం కేంద్ర మన సుప్రీంకోర్టు చెప్పాలి. అయితే ప్రభుత్వానికి చెప్పే నాయకులు లేకపోవడం వల్ల ఈరోజు కొంతమంది పితాని ప్రసాద్ కానీ రామచంద్ర గారు కానీ నేను కానీ ఈరోజు ఇటు నుంచి మన మీడియా నుంచి అయినా కనీసం ముఖ్యమంత్రికి చెవికి చేరాలన్న ఉద్దేశంతో ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు, మన సమస్యలు మనం పరిష్కరించుకోవడం కోసం. ఇక్కడున్న మేము కొంతమంది అయినా గ్యారంటీగా అమరావతి వెళ్ళో లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళో ముఖ్యమంత్రి కాల్ పెట్టుకుని అయినా ఈ సమస్య పరిష్కరించుకోవడం తెలియజేస్తున్నాను.